ఇది మధ్య ఉదయం 10 11 తీసుకురావడం కానీ రాత్రి పూట అంతా పడుకున్న వాళ్ళందరినీ తెల్లారుజామున కూడా మేల్కోబెట్టి అక్కడే ఉంచి వాళ్ళని ఏడిపించడం కంటే వాళ్ళది ముందు పూర్తి చేపిస్తుండటం వల్ల జగన్ నన్ను పాజిటివ్ గా చూస్తున్నాడు, దేవుడు నా చేతికి చేపిస్తున్నాడు అని ఆయన అంటాడు. ఇక్కడ నేను ఆ దేవుడి తరపున ప్రతినిధిని కదా, నన్ను ఎందుకు పట్టించుకో అంటాడు ఈయన. వచ్చిన గొడవ అది. ముగ్గురిని టార్గెట్ చేసినట్టుందా ఈయన ఫిర్యాదు? చైర్మన్ గా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి, ఓ పక్క ధర్మారెడ్డికి ఈయనకి మొదటి నుంచి ఉందని అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డికి ఈయనకి గొడవ పడదు. అదే ప్లస్ ఒకటి ఏంటంటే ఈయన హిందువులు కాదు అని ఒక ఇది చేయడం, అందులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాక్ ఇచ్చినట్టుందా ఈ ఫిర్యాదు? ఖచ్చితంగా ఆగ్రహంతో రకంగా పరిధి దాటేశారు. యాక్చువల్ గా పొలిటికల్ స్టేట్మెంట్లు అర్చకులు ఇవ్వరు, ఆయన ఇంతకు ముందు ఇచ్చి ఇరుక్కున్నారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేత వివాదానికి గురయ్యారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళ చేత కూడా వివాదానికి గురవుతున్నారు. ఆయన ఏమంటాడంటే భగవంతుడు సేవ చేసుకునేటువంటి నాలాంటి వాడిని ఎందుకు ఇబ్బంది పెడతారు వీళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, నువ్వు రాజకీయం చేస్తే భగవంతుడి సేవని వంక పెట్టుకుంటున్నావు అంటారు వీళ్ళు. అది భగవంతుడు చూసుకుంటాడు. వాస్తవంగా నా దృష్టిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది, కానీ మధ్యలో వీళ్ళందరూ నిమిత్త మాత్రం అది మారదు. అక్కడ ఆ స్థాయి దొరికిందంటే ఆ అదృష్టం భగవంతుడు ఇచ్చినట్టే. అహంకారంతో ప్రవర్తిస్తే ఎక్కడన్నా చాలో ఆయనకి తెలుసు, బాధ్యతతో ఉంటే ఎట్లా పైకి తీసుకెళ్లాలో ఆయనకి తెలుసు. కాబట్టి దీంట్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని మనం జడ్జిమెంట్ ఇవ్వడం అనవసరం. కానీ అధికారులు మారుతున్నంత సేపు తిరుమల